తెలంగాణలో 6 గ్యారంటీల హామీ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే 2 గ్యారంటీలు అమల్లోకి వచ్చాయి. అవే మహిళలకు ఫ్రీ బస్, అలాగే ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షల రూపాయలకు పెంపు. ఈ రెండు ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి రాగా చాలా మంది ఎదురు చూస్తున్న ఫ్రీ కరెంటు కూడా మరికొద్ది రోజుల్లో అమల్లోకి రానుంది. మరి ఫ్రీ కరెంట్ పొందాలంటే ఏం చేయాలి? ఈ పథకం అందరికీ వర్తిస్తుందా? తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ వర్తిస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. 6 గ్యారంటీల్లో భాగంగా ప్రతి నెల 200 యూనిట్ల గృహావసర కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామని ఎన్నిక ముందు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాగానే హామీలపై కసరత్తులు మొదలుపెట్టింది. ఈ ఫ్రీ కరెంట్ తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే చెప్పారు. అర్హులైన వారికి ఒకవేళ రేషన్ కార్డు లేని పక్షంలో వారికి కూడా రేషన్ కార్డు జారీ చేస్తామన్నారు. అప్పుడు వాళ్లు కూడా గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ పథకం మీకు వర్తించాలి అంటే మీకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఒకవేళ లేకపోతే అప్లై చేసుకోండి. నెక్స్ట్, ఒక కుటుంబంలో ఒక్క కనెక్షన్కు మాత్రమే ఈ పథకం అమలవుతుంది. ఒకే అడ్రస్ మీద 2-3 మీటర్లుంటే వాటన్నిటికీ ఈ పథకం వర్తించదు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2376 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ ఉపయోగించి ఉంటే కూడా ఈ పథకం మీకు వర్తించదు. అంతకన్నా తక్కువ ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. కాగా బడ్జెట్లో కూడా ఈ పథకానికి నిధులు విడుదల చేశారు. మొత్తం బడ్జెట్ 2,75,891 కోట్లు కాగా అందులో 6 గ్యారంటీల అమలుకు 53,196 కోట్ల నిధులు కేటాయించింది. దీంట్లో ప్రత్యేకంగా గృహజ్యోతి పథకం అమలు కోసం 2,418 కోట్లు అలాట్ చేయగా ఉచిత విద్యుత్ అమలు కోసం విద్యుత్ రంగానికి 16,825 కోట్లు ఇచ్చింది. దీంతో ఈ పథకం మరికొద్ది కాలంలో అమల్లోకి రానుంది. అదన్నమాట విషయం. ఉచిత విద్యుత్ పథకానికి మీరు అర్హులు కావాలంటే ఇవన్నీ ఉండాలి. చూసుకోండి మరి మీకు ఈ పథకం వర్తిస్తుందో లేదో. అలానే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి.